ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులరా, జోకులవి, జోకుని జోకుగా తీసుకోండి. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఆన్ ప్లే లైక్ ఇన్కోగ్నిటోస్ ఛానల్. మీ అందరికి తెలుసు కదా, మనం 1 మిలియన్ కి చాలా క్లోజ్ ఉన్నాం అని చెప్పేసి. సో వీ కేమ్ అవుట్ ఇన్ పబ్లిక్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ దెమ్ వెరీ ఫనీ అండ్ వెరీ వియర్డ్ క్వశ్చన్. సో స్టే ట్యూన్డ్ ఎవ్రీవన్. నార్మల్ వీడియో చేస్తున్నాం అన్నమాట. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, సింపుల్, ఏం లేదు, ఏం అంత కాంప్లికేటెడ్. ఓకే, పర్లేదు, ఏ వస్తా చెప్తా నేను. ఆహా అట్టా. సో నీకు అమ్మాయిలంటే ఇష్టం? ఎందుకు ఇష్టం ఉండదు? ఇప్పుడు మీకు అమ్మాయిలంటే ఇష్టమా? అయ్యో అంటే నార్మల్ గా ఇష్టమే అందరి అబ్బాయి నాకే ఇష్టం లేకుండా ఎందుకు ఉంటది. మీకు అమ్మాయిలంటే ఇష్టమా? ఒకటే అమ్మాయి ఇష్టం. సో నీకు అమ్మాయిలలో కొన్ని క్వాలిటీస్ చెప్ప. అస్సలు నచ్చనివి, అసలు చిరాకి క్వాలిటీ అంటే ఏంద్రా అన్నట్టు ఉండాలి. ప్రతి దాన్ని అంటే వాళ్ళు మనలో కామన్ గానే ఉంటారు. మళ్ళీ ఏదైనా సడన్ గా ఏదైనా ప్లేస్ కెళ్ళినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఇట్లాంటివి చేస్తే చాలా చిరాకు అనిపిస్తుంది. క్వాలిటీ తెచ్చి అని చెప్పి ఇట్లా చిరాకు వచ్చే యాటిట్యూడ్ అంటే ఎట్లా యాటిట్యూడ్ అంటే తనే వచ్చి మాట్లాడదుగా, అంటే అబ్బాయిలు మాట్లాడితే మాట్లాడతారు అలా. అట్లా అంటే ఫస్ట్ అమ్మాయిని వచ్చి మాట్లాడాలా? ఇప్పుడు మీరు ఎలా మాట్లాడేదా? నేనంటే వీడియో కోసం మాట్లాడతానే, రోజు పోయి మాట్లాడతా. పాలిటిక్స్ ప్లే చేయడం అదొకటే నచ్చింది, మిగిలినంతా అమ్మాయిలంతా బాగుంటాయి అంతే, అదొకటే. అంటే అమ్మాయిలు పాలిటిక్స్ బాగా చేస్తారు అన్నమాట. చాలా ఒకటే అండి, దాన్ని మళ్ళీ చెప్పాలే ఏంటి, అది నిజమే కదా? ఎట్లా అరే, అంటే అబ్బాయిలందరూ ఎడ్డోళ్ళు అని నా ఉద్దేశం, అంటే నిజం అయిపోతా? అనవసరంగా ఈ గోల్డ్ జోలికి వెళ్ళొద్దమ్మా. అబ్బాయిలందరూ ఎడ్డోళ్ళు అని కాదు, ఇంటెలిజెంట్ పీపుల్. ఇంటెలిజెంట్ పీపుల్ మగవాళ్ళు మంచి మనుషులు అంతేరా? అంతే, అమ్మాయిలందరూ ఎడ్డోళ్ళు. అంతే 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 అంతే. ఎడ్డోళ్ళు కాదు, లేని పాలిటిక్స్ ప్లే చేస్తారు. అసలు ఒక్క క్వాలిటీ అస్సలు నచ్చదు అన్నట్టు. ఏంది? ఓవర్ మేకప్. Boom. Roasted. Over makeup. Huh? అరే నేను పోతున్నారా? అస్యూమ్ చేసుకోండి. అచ్చా, ముందు నుంచి ఓవర్ థింక్ చేసి అస్యూమ్ చేసుకుంటారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఏమన్నా అవ్వచ్చేమో అని ముందు నుంచి గెస్ చేసుకొని ప్రెజెంట్ పాడి చేస్తారు. ఈ మూమెంట్ ఫాల్ చేసుకోవడం ఎందుకు? ఈవెన్ బాయ్స్ కూడా. మీకేం నచ్చదు అబ్బాయిలలో? ఓవర్ యాటిట్యూడ్. ఓవర్ యాటిట్యూడా? యాటిట్యూడ్ ఉండొచ్చు. అంటే అబ్బాయి అన్నాక కొంచెం యాటిట్యూడ్ ఉండాలి, కొంచెం హార్ష్ ఉంటేనే బాగుంటుంది చూడడానికి. అట్లా అని ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా ఓవర్ యాటిట్యూడ్ ఉంటే అది బాగా ఇరిటేటింగ్ ఉంటుంది. అంటే ఓవర్ పొజిషనెస్నెస్. పొజిషనెస్ ఓవర్ పొజిషన్ అబ్బాయిలు కూడా ఉంటాయి కదా? అంటే ఇక జనరల్ కేటగిరీస్కి వచ్చే వారికి ఉంటాయి కదా అవి, ఓవర్ పొజిషనెస్ అయితే. అంటే నార్మల్ గా ఇన్ జనరల్ అబ్బాయిలలో ఇలా ఏం లేదా ఇలాంటి క్వాలిటీస్? అంటే లైక్ కొంతమంది లైక్ ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉంటే వాళ్ళు వాటిని హైడ్ చేస్తారు. మేబీ ఏం లేదు నేను సింగిల్ అని చెప్తారు కదా, ఆయన నాకు కూడా నచ్చదు అలాంటి. వెరీ రీజనబుల్. అంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలు అంతే కదా, మమ్మీ జనరేషన్ చెప్తే ఇంటికి పోయి కుమ్ముతారు మరి మమ్మీ వాళ్ళు. నా పర్సనల్ గా చెప్పాలంటే ట్రూ లవ్ అనేది చాలా ఉండదా? లేదండి ప్రెసెంట్ అయితే. అమ్మాయిలలో? ఆ అమ్మాయిలలో యా 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 లవ్ ఫెయిల్యూర్. అచ్చా, అందుకేనా? ఓకే, బట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పర్స్పెక్షన్ కూడా ఆలోచించడం కరెక్ట్ కదా అని. అవునా, చైల్డిష్ బిహేవియర్, క్యూట్ ఉండడం కోసము. ఓ, అంటే క్యూట్ గా ఇది నా కోసం తీసేసి ఇస్తారా? ఆ సేమ్ ఇట్లానే ఇలా అడగడం అలాంటివి. ఇంకా మాక్సిమం అవే అనిపిస్తాయి. ఒకటి అంటే ఎక్కువ క్యూట్ గా బిహేవ్ చేస్తారు. అచ్చా, క్యూట్ గా ఉండడం కోసం చైల్డిష్ గా బిహేవ్ చేస్తారు కదా. నేను హట్టు పొంగు ముట్టి పెట్టుకున్నాను. అంటే నాచురల్ గా క్యూట్ గా వేరే, కానీ క్యూట్ గా కనిపించాలని. కెమెరా ఏ చెప్పు, షార్ట్ టెంపర్ అవుతారు కోపం. చెప్పింది వినరు, వాళ్ళదే కావాలంటే కావాలంటారు. అట్లాంటివి ఉంటాయి. ఇక జనరల్ గా అంటే టైం వేసిన నచ్చదు, ఏదైనా వెయిట్ చేస్తున్నావు, వెయిట్ చేపిస్తారా? వెయిట్ చేపిస్తే చిరాకు ఏదైనా కానీ. ఓకే, అమ్మాయిలు వెయిట్ చేపిస్తారా? అంటే దేని గురించి అయినా కానీ వెయిట్ చేయటం చిరాకు. మీరు
టు ద పాయింట్ ఉండాలి, అంతే, ఎక్కువ లాగొద్దు. అబ్బాయిలు చాలా చిరాకైన క్వాలిటీ, మన దగ్గర మాట మాట్లాడి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట మాట్లాడతారు కదా, చాలా చిరాకు. యాక్చువల్లీ మ్యారీడ్ నేను, ఓకే, లవ్ మ్యారేజ్ మాది. మా ఆయన కూడా అంతే, నా దగ్గర మాట మాట్లాడి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట మాట్లాడతారు. వైఫ్ దగ్గర ఒకలా ఉంటారు, మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గర ఇంకొకలా ఉంటారు. ఐ అగ్రీ, అది చాలా పెళ్ళి నాకు తెలుసు, చాలా చిరాకైన క్వాలిటీ అది. అంటే ఫుల్ ప్రిపేర్ ఉండాలి కదా, వాళ్ళ అంటే మనతో నల్లలో ఉంటది. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ హైపోథెటికలీ, అంటే ఇమాజినేషన్ లోనే, అంతే నిజమేం కాదు, ఇమాజినేషన్ లో లెట్స్ ఇమాజిన్ తను చీట్ చేసింది అనుకున్నా, అప్పుడు మీరు ఏం చేస్తారు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? సరే ఉందనుకుందాం, కానీ మీద ఇట్లా చీట్ చేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, నో గర్ల్ ఫ్రెండ్. సర్చింగ్. అచ్చా, సర్చింగ్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అనుకుందాం, సరేనా? హైపోథెటికల్లీ ఉంది, ఇమాజిన్ చేసుకో. చీట్ చేస్తే ఏం చేస్తాం? లైట్ తీసుకోవడం. ఇంకా లైట్ తీసుకో, అంతే అంతే. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, లైట్ తీసుకో. అచ్చా, చీట్ చేసిన ఓకే అని చెప్పేసి ఇట్లా వెళ్ళిపోతావు? అట్లా ఎందుకు, ఉంటాయి కొన్ని, వదిలేస్తా అంతే. మారతారు అన్న వాళ్ళకి చెప్పచ్చు, మారారు అని తెలిసినప్పుడు మనం మన ఎమోషన్స్ ఫేస్ చేయద్దు, వాళ్ళ ఎమోషన్స్ కి మనం టైం ఇవ్వద్దు. మహాకఠినులు అస్యూమ్ చేసుకుందాం, హైపోథెటికల్ లేకుందాం. ఇప్పుడు తను మీ మీద చీట్ చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చంపేస్తారా? మేబీ చేయకపోవచ్చు, ఎందుకంటే లైక్ నేను లవ్ చేశాను కదా జెన్యున్గా. మేబీ చేయకపోవచ్చు, ఎందుకంటే లైక్ నేను లవ్ చేశాను కదా జెన్యున్గా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. బాగానే ఎక్సల్ బాధపడతాం, పడకుండా ఎట్లా ఉంటాం? కోపం రాదా? కోపం వస్తుంది. అది కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అది కాదు కదా, పేరెంట్స్ కదా, పేరెంట్స్ తర్వాత ఇది కదా, అట్లాగా అంతే. ఆమె నీ మీద చీట్ చేసింది, ఇప్పుడు ఏం చేస్తావు? అంటే చేసింది ఆల్రెడీ. ఈరోజు లిటరలీ అమ్మాయిలు అబ్బాయిలకి చీట్ చేయడం ఎక్కువ కనిపిస్తుంది మనకి ఈరోజు, ఎందుకంటే మేము మోడల్స్ ఉంటున్నాం కదా, ఎందుకంటే మేము మోడల్స్ ఉంటున్నాం కదా. మగవాళ్ళు మంచి మనుషులు, అందుకే ఇమాజినరీ అనుకున్నాం మనం. ఓకే ఓకే ఓకే, ఇమాజినరీ చేస్తే ఏం లే, ఇక లైఫ్ లో ఎప్పుడు కలవా, అంతేనా? అంతే. అంటే మీరు మూవ్ ఆన్ అవుతారా? మూవ్ ఆన్ అయితే డిఫికల్ట్, కానీ ట్రై చేస్తాం. అంటే పెళ్లి చేసుకోకుండా, అంటే మీరు క్లాసిక్ ఇట్లా లవ్ స్టోరీ లాగా అనమాట. నేను పెళ్లి చేసుకున్నా సార్, నేను పెళ్లి చేసుకున్నా సార్. అంటే ఆమె ఎవరో చీట్ చేసి ఆమె అయితే హ్యాపీ ఉంది కదా, తర్వాత నేను మళ్ళీ అలా బాధపడరు, నాకు ఇష్టం లేదు. ఒకవేళ వేరే ఎవరైనా అమ్మాయికి మీరు చాలా నచ్చారు అనుకోండి, అయినా కూడా నో. కొన్ని రోజులు బాధపడతలే, అంతేనా? బాధపడి మూవ్ ఆన్ చాలా ఈజీ. ఈజీ అయితే కాదు, అబ్బాయిలకి ఈజీ కదా, అదే అనుకుంటా, అదే అంటున్నా నేను. ఈవెన్ అబ్బాయిలకు కూడా హార్ట్ ఉంటుంది, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి అన్ని ఉంటాయి. బాగా, బట్ అబ్బాయిలు చీట్ చేయడం అనేది చాలా రేర్, వెరీ రీజనబుల్. సో ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు, అమ్మాయిలు అబ్బాయిలు బేసిక్ గా తేడా లేదన్నమాట. చేసేటోళ్ళు ఎవరైనా చేసేటోళ్ళు, లైక్ కొన్ని కొన్ని ఏంటంటే ఇంటెన్షనల్ గా తెలియకుండా జరిగిపోతుంది, జస్టిఫై చేస్తున్నారు, జస్టిఫై చేస్తున్నారు. అయ్యా అమ్మ, నువ్వు మాట్లాడే మాటలు ఓవర్ మేకప్ అంటే, అంటే నాలాగానా? కాదు కాదు, మీలాగ కొంచెం ఎక్కువ వేస్తారు కదా, అంటే ఫేస్ కి తగ్గట్టు కాకుండా ఇంకా ఓవర్ గా వేస్తారు కదా. సో అంటే నాకు ఓవర్ మేకప్ ఉందా కదా, మీది బాగుంది. అది మీరు పక్కన ఉన్నారు కానీ, అంటే నేను పక్కన ఉన్నా చెప్పి చెప్తున్నారా? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లానే అనిపిస్తుందా? సో మీకు బేసిక్ గా మేకప్ చేసే వాళ్ళు అలా ఎక్కువ ఎక్కువ కాకుండా నార్మల్ చీట్ చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాము అడుగుతాం, ఇంకా ఎందుకు చీట్ చేస్తావు? అడుగుతావు ఎందుకు చీట్ చేస్తావు? వై నో, అంతే ఇంకా ఏం మాట్లాడతాం, చీట్ చేసింది అని తెలిసాక ఇంకా అంతేనా? బ్రేకప్ చెప్పడం, లాక్ చేసి వాడేస్తా అంతే. మరి వేరే గర్ల్ ఫ్రెండ్? ఇంకా ఎందుకు, ఎందుకు వాళ్ళని ఇంకొకరు చీట్ చేసి ఉంది కదా ఇంకొకరితో, పర్లేదు వాడు గొప్ప. ఇంకోసారి చీట్ అవ్వడం ఇంకో రాధిక వద్దు కదా అక్క. మరి లిల్లీ వస్తుంది కదా, వద్దు. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా నేను, నెక్స్ట్ చెప్పొద్దు కదా, మర్చిపోతా, అసలు నాతో పెట్టుకోకూర్రీ. లిల్లీ కూడా వద్దా? వాడే గొప్ప.
అబ్బాయిలు అంటే ఎన్నిసార్లు చీట్ చేయొచ్చు? కాదు అంటే ఎన్ని ఛాన్సెస్ ఇవ్వచ్చు? ఇవ్వద్దు అసలు ఛాన్స్. మరి నువ్వే మారితే మారే రకం అంటే ఎట్లా తెలుస్తుంది మనకు మారిండా లేదా? మారే వాళ్ళు అసలు ఛాన్సే చేయరు. దెర్ ఇస్ సంథింగ్ లైక్ నిజంగా హోప్ ఉన్న వాళ్ళు దే డోంట్ టేక్ అ ఛాన్స్. అట్లీస్ట్ ఇఫ్ దే ఆర్ రీచింగ్ టు ద బౌండరీస్ దట్ మేబీ దే ఆర్ చీటింగ్ దే విల్ అట్లీస్ట్ టెల్ ఇట్ చేస్తున్నా ఇట్లా అవుతుంది ఇట్లా జరుగుతుంది సంథింగ్ విచ్ ఇస్ నాట్ అండర్ మై కంట్రోల్ సో ఐ జస్ట్ నీడ్ సమ్ టైమ్ దట్స్ డిఫరెంట్ దెన్ డూయింగ్ ఇట్ బ్లైండ్లీ అండ్ సేయింగ్ లాస్ట్ లో దొరికినప్పుడు యా నేను చీట్ చేసిన ఏంటైతే ఇప్పుడు అన్న వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ ఇట్స్ మీనింగ్లెస్. మానిస్తావా? థ్యాంక్ యూ సో మచ్ రో మాట్లాడండి. వెళ్ళిపోతురు హాయ్ అని చెప్పి అరే వాళ్ళు ఆగినా బాగుంటుండేరా. చాలా థ్యాంక్ యూ బాయ్ 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 థ్యాంక్ యూ ఫర్ టాకింగ్. ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు నీ ఫ్రెండ్ చీట్ చేస్తాడు అంటావా గర్ల్ ఫ్రెండ్? ఏమో చాలా మంచోడా 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 మంచి ఇంప్రెషన్ ఉంది నీ మీద. మా ఫ్రెండ్స్ అందరు మంచోళ్ళు. మెయింటైన్ చేస్తామంట బేసిక్గా మంచోళ్ళకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. నేను మంచిదాన్ని నా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఐ అగ్రీ. ఓకే థ్యాంక్ యూ బయట కొడితే ఏమనొద్దు నీ బ్యాట్ చాలా చిన్న ఆగు చాలా చిన్నగా ఉంది. ఏంది మీరు ఎట్లా అచ్చా నా స్కోర్ కూడా కౌంట్ చేస్తారా? ఇప్పుడు అబ్బాయిలలో మీకు నచ్చని క్వాలిటీస్ చెప్పండి. ఇక్కడ దీని ముందు దాని ముందు కూడా తీసుకోలేమా బొరాన్ అంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినాం. ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ 1 మిలియన్కి చాలా క్లోజ్ ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ ప్లే లైక్ ఇన్ కాగ్నిటో సైనింగ్ ఆఫ్. అచ్చా స్కూల్ నుంచి వెళ్తున్నావు ఇంటికి? ఓకే హాయ్ ఫై. ఇదే దీంట్లో టఫ్ తెలుసా వెతుక్కోవాలి ఎవరినైనా మాట్లాడడానికి. ఎట్లుందంటే అబ్బాయిలను హంట్ చేస్తున్నట్టు ఎవరున్నారా. ఈడు క్యూట్ ఉన్నాడు రాయుడు ఈడు భయపడుతున్నా వెళ్తుంది. Tan 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 t